ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పత్రికా సమావేశం నిర్వహించిన వైసీపీ నాయకులు జట్టి గురునాథరావు 13వ తేదీన సుమారు 5,000 మంది తన అనుచరులు వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడి. ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో చేరిక. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. ముందుగా మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి వారందరికీ ఆహ్వానం పలికి అక్కడి నుంచి దండగూడి రామలక్ష్మి కళ్యాణం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించి ఆ సభ ద్వారా కాంగ్రెస్ తాలూకా నాయకుల్ని కేటర్లందరూ కూడా వైసీపీలో విలీనం చేసి అక్కడి నుంచి వైసీపీ పొలవిపేదం చేయడానికి మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి పేదల పెనిదిగా ఉన్న ఆయన్ని మరలా మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మరి భావిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ అలాగే మా కాంగ్రెస్ గారితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం చేపని చేయవలసిందిగా కోరుతున్నాను. సుమారు కేటంటే 5,000 మంది పైగా మరి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందరినీ కూడా మరి స్టేజ్ ఎక్కించడం కష్టం కాబట్టి ముఖ్య నాయకులతోటి ముందు 200-300 మందిని జాయిన్ చేసి మిగతా అందరూ కూడా మరి మేము జాయిన్ చేసుకున్నాం తెలియజేస్తున్నాం. సుమారు 5,000 పైన 6,000 వరకు కూడా కాంగ్రెస్ క్యాడరే వస్తున్నారు.